संजय बलसी तिन्नदी अरगक कुक्कलागा मरगडं अरगडं कादु नी बीजेपी 28 राष्ट्रालो बीजेपी प्रभुत्वं पालिस्तुंदी कदा ఒక్క రాష్ట్రంలో రైతు బంధం ఉందా? ఒక్క రాష్ట్రంలో రైతు బీమా ఉందా? నువ్వు చెప్పులేక ఇప్పుడు నువ్వు దమ్మున మొగడు అయితే సమాధానం. కుక్కరా నడవడం కాదు, సంక్షేమం ఏం చేస్తుంది? ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇస్తుంది? ఏ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తుంది? ఏ ప్రభుత్వం 24 గంటలు ఉచిత కరెంటును ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం. ఇది రైతుల గురించి మాట్లాడుకుందాం. ఏ గుండు బాబు బట్టే బాస్ మమ్మల్ని వదులుతలేడు మా కేసీఆర్ సారు, ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో మేమున్నాం, పద్ధతి విలువలు కలిగినటువంటి పార్టీలో మేమున్నాం. అదే విధంగా ఇప్పుడు మాట్లాడుతూ మన మదన్న గారు ఒక మాట మాట్లాడారు, బండి సంజయ్ గారు అని. అది మా సంస్కృతి, అది మా నీతి, అది మా క్రమశిక్షణ, అది మా పద్ధతి. నీలాగా కుక్కలాగా అరిసేటటువంటి వాళ్ళం కాదు. మమ్మల్ని వదిలితే బిడ్డ నశం కింద నమిలి మింగేస్తాం. కొడుక ఏమనుకుంటున్నావు? కారిమినగర్ లో కారిమినగర నిజామాబాద్ హైదరాబాద్ సబ్జెక్టు మాట్లాడదాం, సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం. నాయకుడు అంటే ఈ అరగుండు సంజయ్ లాగా తొండి సంజయ్ లాగా ఉండకూడదు. చూసిరు కదా జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఎన్నికల ప్రచారంలో ఆటో పోతే ఆటో ఇస్తాం, బండ్లు పోతే బండ్లు ఇస్తాం, చాలందరిని మాపు చేస్తాం, పాత సామాన్కు తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయింది, ఒక ఇంటర్వ్యూలో అడిగి మరి మీరు ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి అడిగితే, ఏ బీమా ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ ఉంటుంది కదా కనీసం, అరే పట్టే బావులే నువ్వు, నీకో సబ్జెక్ట్ లేదు, నీకో నీతి లేదు, నీకో విలువలు లేవు, నువ్వారా? మా ఉద్యమ సింహం చావు దగ్గరికి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడతావా? ఏదంటే అర్హత ఏమర్హతుంది రమే నీ? ఐఎమ్ ద పిహెచ్డి హోల్డర్, సివిల్ సర్వెంట్ రా. దమ్ముంటే ఢిల్లీలో చర్చ పెట్టుకుందామా, కరీంనగర్ లో చర్చ పెట్టుకుందామా, హైదరాబాద్ లో చర్చ పెట్టుకుందామా? దీని గురించి మాట్లాడరా భాయ్. ఇంకొకడు ఉన్నాడు, అదే ఇంకా మరీ దాకా ఆడ. నేను ఢిల్లీలో ప్రెస్ మీట్ లో నేను చెప్పిన, ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. ఆ పసుపు కోడు పసుపు కోడు గురించి దస్తాని బాండ్ పేపర్ రాసిచ్చిండు. ఇక రైతులకు దొరుకుతలేడు. నేను చెప్తున్నా కదా బిడ్డ, ఎర్రగడ్డ అరవింద్ ధర్మపురి అరవింద్ కాదు, పిచ్చెక్కింది ఎర్రగడ్డ అరవింద్. ఇక్కడ నుండి సవాల్ చేస్తున్నా ఎర్రగడ్డ అరవింద్, నిన్ను మా రైతులు నీ అబద్దాలు చూసి, నీ అసత్య ప్రచారాలు చూసి నిన్ను నీ గుండు కట్టించి, నీ గుండుకు పసుపు రాసి గాడిన మీద ఊరికించేటటువంటి సమయం ఆసనమైంది బిడ్డ. నువ్వు అరమ్మా సీఎం గారి గురించి మాట్లాడేది ఏంట్రా అర్హత కావాలి? నాకంటే అర్హత చూపెట్టు, దమ్ము ధైర్యం ఉంటే చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్ బండి సంజయ్కి, గుండు అరవింద్కి దమ్ము ధైర్యం ఉంటే. ఎస్ వెంకటేష్ నేత ఒక ఎంపీగా మాట్లాడుతున్నా, టీఆర్ఎస్ ఎంపీగా రా చర్చకి. సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం, అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఇక ఈ మధ్య మొన్ననే చూసిన యూట్యూబ్ లో ఆ అరగుండు సంజయ్కి, ఆ మన ఎర్రగడ్డ అరవింద్కి ఒక మెంటల్ చెల్లె తయారైంది, మెంటల్ చెల్లె తయారైంది. ఇక వాళ్ళు ఎట్లుంటే వీళ్ళు ఎట్లుంటారు? ఇక బొడియ శోభన్ అండి, ఓ బొడియ శోభ అమ్మా, నువ్వు బొడియ శోభ కంటే గాడిద శోభ అని చెప్పేసి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ గాడిన శోభ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతి ఒక మచ్చబడ్డది.
నాయకుడు అంటే ఏ రకంగా ఉండాలి, ఎంపీ అంటే ఏ రకంగా ఉండాలి, మనం ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి. ఎంపీ అంటే బాబాసాహెబ్ రాచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి సావరిన్ బాడీ ఆఫ్ ద నేషన్ పార్లమెంట్. ఆ పార్లమెంట్ లో మహానుభావులు మేధావులు కూర్చుండేటటువంటి సభ అది. ఆ సభలో ఉండేటటువంటి వ్యక్తి ఎంత హుందాగా ప్రవర్తించాలి, ఎంత నాలుక దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి, ఎంత నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వాడే మాట్లాడతాడో తెలియదు, వీడే మాట్లాడతాడో తెలియదు, మధ్యలో ఈ పుడింగ్ వచ్చేసేసి ఈ గాడిదే మాట్లాడుతుందో తెలుస్తలే. అంటే మేము నోరు మూసుకొని ఉన్నంత కాలం మీరు మాట్లాడుతూనే ఉంటారా? మీ రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ. ఒక్క కొల్లని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, కార్మిక కర్షకులు, మహిళా సోదరిమణులు అందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు బిడ్డ మిమ్మల్ని అందరినీ బట్టలు కూడా తీసి కొట్టేటటువంటి రోజులు దగ్గరనే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రా ఉద్యోగాల గురించి మాట్లాడతావు, నీ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. 6 సంవత్సరాలైంది, ఏడుంది బిడ్డ ఆ 12 కోట్ల ఉద్యోగాలు చూపెట్టు. బీజేపీ ప్రభుత్వం నీ 2 కోట్ల తప్పుడు హామీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిక్కులేదా మీకు? రా అక్కడ అడుగు. ఎస్, మా కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీకి కట్టుబడి 133,000 ఉద్యోగాలని వివిధ శాఖలలో భర్తీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బిడ్డ. అదేవిధంగా టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత మా ఇన్నోవేటివ్ లీడర్, డైనామిక్ లీడర్ కేటీఆర్ గారు, టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత దాదాపు 14,450 ఒక 16 లక్షల ఉద్యోగాలు ఈ పరిశ్రమల్లో కల్పించడం జరిగింది. నీ కళ్ళు తొప్పినాయా? ఓ గాజ శోభ జగ్గల్ ఎమ్మెల్యే గారు ఐ స్పెషలిస్ట్ ఉన్నారు, అలా కళ్ళు చూసుకో, ఉచిత అర్థాలు ఇస్తాం కంటి వెళ్ళి కింద. నాలుక చీర్తం బిడ్డ, ఏమనుకుంటున్నావు? మాట్లాడే వాళ్ళు లేరనుకుంటున్నా? టీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడు లాంటి వాడు, ఒక్కొక్క ఉద్యమకారుడు ఒక్కొక్క మేధావి. ఒక్కసారి సింహంలా ఇలా చులిపి బయటికి వస్తే బతకరు మీరు, ఖబర్దార్. ఎంత కాలం అని చెప్పేసేసి మనం ఒక్కతో ఉన్నాం, ఇప్పటికి కూడా వాళ్ళకి మర్యాదగా గౌరవంగా హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు నాలుక 2 దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒక మాట్లాడుతూ ఎంపీ గారు అనిపిస్తాను. అరే భయ్, ఆ స్టేజ్ మీద ఉండి ఆయన చూస్తే ఎంపీ గారు అమ్మా ఇంత యంగ్, డైనమిక్, తాత దులిపెట్టుకుని ఇక్కడ పెట్టుకొని నీకు తెలియదా? నాటకాలు చేస్తావు, నాటకాలు చేస్తావు, కనబడతలేడా? ఏ గాడిన శోభ, హౌల బండి సంజయ్ లాగా ధర్మపురి మెంటల్ అరవింద్ లాగా కాదు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో సిద్ధాంతాలకు అనుకూలంగా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక క్రమశిక్షణతో పనిచేస్తున్నటువంటి సైనికులం. నీలాగా పందుల్లాగా, గాడులలాగా, కుక్కల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా బీజేపీ పార్టీ అనుకుంటున్నావా? క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మనన్నకు తెలుసు ఎంపీ గారిని ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని పిలుచుకోవాలో, మా పెద్దన్న ఈశ్వరన్నకు తెలుసు ఢిల్లీలో ఏ పథకాలు తీసుకురావాలి, ఏ నిధులు తీసుకురావాలి, 7 నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా దించాలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గనిర్దేశకంలో మా 7 మంది టీంకు తెలుసు కాబట్టి క్రమశిక్షణ ప్రకారం పొద్దున వస్తాం,
మంచి చర్చ మా కార్యకర్తలతో మాట్లాడతాం వాళ్ళ సమస్యలను తెలుసుకుంటాం అధికారులను విలిపిస్తాం నీలాగా కుక్కలా అరవడానికి రావడానికి ఏమన్నా మేము నీలాగా థర్డ్ క్లాస్ గాడ్న శోభ అనుకుంటున్నావా లేదంటే సబ్జెక్ట్ లేని ఒక్క 5 నిమిషాలు ఆ గుండుగానికి మాట్లాడరాదు ఈ గుండుగానికి మాట్లాడరాదు చలో 5 నిమిషాలు దా సబ్జెక్ట్ yes ఈ 6 సంవత్సరాల్లో నీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం ఏం చేసిందో చెప్పు నా గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ 6 సంవత్సరాల్లో దళితులకు ఏం చేసింది గిరిజనులకు ఏం చేసింది మహిళలకు ఏం చేసింది రైతులకు ఏం చేసింది పరిశ్రమలకు ఏం చేసింది నీటి పారుదల రంగంలో ఏం చేసింది చివరికి సింగరేణికి ఏం చేసిందో చెప్తా సిగ్గురాదు నీకు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా గురించి మేమందరం టిఆర్ఎస్ పార్టీగా అంటినకపోతే ఈ కుండుకలో దానికి డిపిఆర్ లేదు దీనికి డిపిఆర్ లేదు అని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కు కంప్లైంట్ చేసింది కళ్ళు మసిబారిపోతున్నాయి అభివృద్ధి చూసి ఇక మా తరం కాదు భాయ్ ఇంకో 20 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పేసి ఒళ్ళు చెల్లరించేసేసి లేనిపోని పుల్లని పెట్టుడు ఎప్పుడైనా చూసిరా ఈ గుండు ఆ గుండు గాని ఎక్కడైనా ఎక్కడ పోయినా హిందూ ముస్లిం మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఈ గుడికి వస్తావా గా మసీదుకి వస్తావా ఆ పక్క లేదని ఉంటే అది చేయడం రెండు దళిత మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ఏ రోజన్నా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించండి ఏ సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడైనా చర్చించేటటువంటి చర్చించినారా అసలు సబ్జెక్ట్ ఉంటే కదా వాళ్ళకి ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఎత్తుకుపోయినారు కేంద్ర ప్రభుత్వం సిగ్గురాదు నువ్వు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కదా తీసుకురా దాదాపు 2 లక్షల ఉద్యోగాలు మన తెలంగాణ యువతకి 2 లక్షల ఉద్యోగాలు వచ్చేటటువంటి ప్రాజెక్టే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణ రైల్వే ఫ్యాక్టరీ వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉంది ఏ దాని గురించి మాట్లాడతలేదు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతలేదు ఏమైంది ఏమైంది విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నావు ఎటువైంది అది 15 లక్షలు ఎటువైంది ఇవన్నీ గుర్తుకురావు వ్యక్తిగత దూషణ సిక్కు బుద్ధి లజ్జ ఇచ్చటి లేని పట్టే బాధ నా కొడుకల్లారా ఎత్తను మాట్లాడతావు వ్యక్తి రాజకీయాలంటే విలువలు ఉండాలి నాయకుడు ఆదర్శంగా ఉండాలి నాయకుడిని నమ్ముకొని బతకాలి మన చేతనైతే మనకు మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ప్రజలకు మంచి చేద్దాం చేత కాకపోతే అన్ని మూసుకొని కూర్చోరా భయ్ వినేది నీ తాత జాగిరా ఏమేమేమో ఊరికే ఉన్నాం అనుకుంటున్నావా గీ నీతి లేని ఇప్పుడు మహిళా తల్లులే నా మహిళా అక్కలు నా మహిళా చెల్లెలు చూవని ఉమ్ముకుంటున్నారు ఆ గాఢ శోభ మీద ఇదే మాట్లాడే భాష ఇదే నీ పద్ధతి వ్యక్తిగత దూషణలు వద్దు మిత్రులారా మనం ఎప్పుడు కూడా రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు క్రమశిక్షణ నేర్పించాడు మనకు పద్ధతులు నేర్పించాడు మనకు విలువలు నేర్పించాడు ఆ విలువలకు కట్టుబడి ప్రజలకు మంచి చేద్దాం ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి కట్టుగా ఉద్యమిద్దాం అంతే తప్ప నీలాంటి బట్టేబాజ్ గాళ్ళని అసత్య ప్రచారాలని అబద్దాలు మాట్లాడే వాళ్ళని ఎక్కడ చూడలేదు చూడదు కాబట్టి మిత్రులారా దయచేసి ఈ వాస్తవాలన్నింటినీ గ్రహించి సమయము సందర్భం వచ్చినప్పుడు మంచి నాయకుడికి మద్దతు ప్రకటించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అంబేద్కర్ రాజులకి నా అన్నలకు ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈయన కూడా చెప్పాలి కదా కాబట్టి మా మదన్న కూడా లేనిపోని నిందారోపణలు చేస్తారు పళ్ళున్న చెట్లకే రాళ్లు పడతాయి మేమందరము
गौरव मुख्यमंत्री गारी नायकत्वंलो इक्कड ईश्वरन्न गारी मार्गनिर्देशकंलो अंदरं कलिसिकट्टुगा अन्नदम्मुल्लागा पनिचेस्तू రానున్న 20 సంవత్సరాలు గులాబీ జెండాని ఎదురొస్తూనే ఉంటా. ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేద్దాం, ప్రజల మన్ననలు పొందుదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ జై భీమ్. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.